కీర్తి కిరీటాలు సీరియల్ పదహారవ భాగం రచన ఎద్దనపొడి సులోచన గారు ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అత్తయ్య వాళ్ళ కబుర్లేంటి అత్తయ్యకి ఒంట్లో బాగాలేదు లేకపోతే తను కూడా నేను చూడటానికి వచ్చేది ఏమిటి సుస్తి ఈ అప్పటిదే బాగా నీరసపడిపోయింది ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒక అతను వచ్చి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పడంతో తాతగారు వెంటనే లేచి వెళ్ళారు తేజ నిట్టూర్పు ఇచ్చాడు తాతగారు ఉత్తరం అందగానే మేనత్తను కూడా తీసుకుని హైదరాబాద్ రావడానికి రాజమండ్రి వెళ్ళాడు ఆవిడ లేవటం లేదు నాలుగు లంకణాలు మంచానికి అంటుకుపోయినట్టుగా ఉంది ఆవిడకు అప్పుడప్పుడు సడన్గా ఇలా అనారోగ్యం చేయటం సంవత్సరాల తరబడి వస్తున్న వాటే ఆవిడను వదిలి రాలేక అతను తటుపటా నాన్నని నువ్వైనా చూసిరా అంటూ బలవంతం చేసి పంపింది తేజ ఈ ఉదయమే హైదరాబాద్ వచ్చాడు తాతగారు స్వాముల వారితో బస చేసిన జానకి కుటీర్ ఎవరో రాజాగారిది కాషాయ వస్త్రాలు ధరించి పండ్ల మీద హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న శిష్యులు చాలామంది ఉన్నారు వారు స్వాముల వారిని చుట్టానికి వచ్చిన జనాన్ని సర్దిచి కూర్చోబెట్టడం లోపలికి పంపడం చేస్తున్నారు అక్కడ వరండాల్లో కూర్చుని ఉన్న చాలామంది వేదాల గురించి ఉపనిషత్తుల గురించి తర్క వితర్కాలు జరుపుతున్నారు వారిలో కలిసి ఉన్న తాతగారు తేజాను చూడగానే వచ్చావా అన్నట్టు తల ఉప్పి ఊరుకున్నారు జనసమర్థం కాస్త తగ్గిన వేళ చూసుకొని తేజ తాతగారి దగ్గరికి రాబోయాడు ఆయన భోజనాలు కానీ తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయారు పెళ్లి భోజనాలలో బారులు తీర్చి అరిటాకులు పరిచారు వాటిల్లో అందరికీ పిండి వంటలతో గుమఘమలాడిస్తున్న భోజనం వడ్డించారు భోజనాలు అవ్వగానే తాతగారితో మాట్లాడవచ్చు అనుకున్న తేజకు అప్పుడు కూడా నిరాశే ఎదురైంది ఆయన చుట్టూ మనుషులు మూగున్నారు వాళ్ళు ధర్మోపదేశంలో ఉన్న సూక్ష్మ సందేహాల గురించి చర్చించుకుంటున్నారు వాళ్ళ మధ్య నుంచి ఆయన పిలవటం అసంగతంగా తోచింది తేజ అక్కడే ఉన్న ఒక స్తంభాన్ని ఆనుకొని నిలబడ్డాడు తర్క వితర్కాలు పూర్తయ్యాయి మీమాంస అంతమైంది అందరూ ఎవరి దోరణ వారు వెళ్ళిపోయారు అప్పటికి నాలుగు గంటలు కావస్తోంది అందరూ వెళ్ళిపోగానే తేజ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడో లేదో ఇంతలో ఎవరో వచ్చి రమ్మంటున్నారంటూ తీసుకువెళ్ళారు ఇక మళ్ళీ ఇప్పుడు అప్పుడే కనిపిస్తాడో కనిపించడం తేజ అనుమానంగా లోపలికి వెళ్ళే ద్వారం వైపు చూస్తూ ఉండగా ఎక్కువ సమయం కాకుండానే ఆయన తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు ఎలా ఉన్నావు ఊళ్ళో ఏమిటి కుసే ప్రశ్నలు అడిగారు ఆయన ఇంటికి వెళ్దాం రా తాతయ్య నేను వ్రాసిన ఉత్తరం సరిగ్గా చదవలేదా స్వాముల వారితో ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నానని రాశాగా ఈ వయసులో నువ్వు తట్టుకోగలవా తాతయ్య పండిన పండు ఎక్కడన్నా రాలిపోతుందిరా దానికి రాయి దెబ్బ తగలక్కర్లేదు సుడిగాలి వేచన అవసరం లేదు నిజం చెప్పాలంటే మీ నాన్న పోయినప్పటి నుంచి ఈ జీవితాన్ని శవవాహకుళ్ళ ఎప్పుడెప్పుడు ఈ భారం వదిలించుకుంటున్నాను వదిలించుకుంటానా అన్నట్టుగా భరిస్తూ వచ్చాను నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తోంది అందులో మూడు నెలలు నేను ఎలా భరించగలను ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా ఇది వేరు ఆ రోజుకి ఏ రోజుకి ఆ రోజు తిరిగి వస్తావు ఆశతో చూశాను అది కాకుండా నువ్వు వెళ్ళిన ఊళ్ళు నేను రాలేనంత దూరం కాదు ఇంత క్రితం వారి శిష్యుడు ఒక ఆయంతో ఈ ప్రయాణం గురించి చెప్తున్నాడు మీ యాత్రలో ఋషికేశు బదిరిని అది కూడా ఉన్నాయట కదా ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రాలు అన్నీ ఉన్నాయి అతను తా అడ్డంగా తిప్పాడు వద్దు తాతయ్య వద్దు అంత దూరం నువ్వు వెళ్ళొద్దు నీకంతగా అవి చూడాలనుంటే నేను వెంట ఉండి తీసుకెళ్తాను ఇప్పుడు మాత్రం వద్దు రానని ఆయనకి చెప్పి అతని కంఠం వణికింది అతని మనోస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఆయన చేయెత్తి అతని వీపు మీద ఆనించారు నేను వెళుతున్నది వాటిని చూడాలని ఆశతురా కోరికతోనట్ కోరికతోనట్రా నేను అసలు ఇంటికి దూరంగా ఉండాలనుకున్నది నీకోసమే నేను బాగా ఆలోచించి ఈ నిశ్చయానికి వచ్చాను తాతయ్య అతని చుబ్బున తలెత్తాడు నీ మాట కాదంటున్నానని మనసు కష్టపెట్టుకోకు నేను బ్రతికి ఉండగానే నువ్వు నీ ఒంటరితనం భరించడం నేర్చుకుంటే నేను పోయిన తర్వాత అది నిన్ను బాధించదు తేజ నీ గుర్తుందో లేదో నీ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను విను నీకు చిన్నప్పుడు మన ఇంట్లో ఎలుకల్ని పట్టడానికి వచ్చే అంటే చాలా భయం ఉండేది ఒకసారి ఎప్పుడో నిద్రలో నువ్వు దాహం వేసి మంచినీళ్ళ కోసం లేచి కూర్చున్నప్పుడు అది కిటికీతో నీ ఎదురుగా కూర్చుని కిటికీలో నీకు కనిపించింది నల్లటి ఆ రూపు పచ్చటి ఆ కళ్ళు చూసి నిద్రమత్తులో నువ్వు దెయ్యం దెయ్యమంటూ బిగ్గరగా అరిచావు ఆ రోజు నుంచి నీకు అది రావటం ప్రారంభించింది ఒంటి నిండా చెమటలు కారుతూ ఉండగా నిద్రలో లేచి నా మెడను కౌగులించుకునేవాడివి అది పిల్లిరా నాయన ఏం చేయదు నువ్వు కొట్టి చూడు పారిపోతుంది అని నీకు నచ్చ చెప్పడానికి ఎంతో చూశాను కానీ నీ పసి మనసుకు ఆ మాట ఎక్కలేదు రాత్రిపోవటం నువ్వు నిద్ర మానేశావు చిక్కిపోవటం ప్రారంభించావు నన్ను నీ దగ్గర నుంచి కదలొద్దని ఏడ్చేవాడిని చివరికి ఆ పిల్లిని గురించిన నీ భయం పోగొట్టడానికి నేను ఒక ఆలోచన చేశాను నీ మంచం వెనక గోడ మీద ఎలక బొమ్మను ఒక దాన్ని తాడు కట్టి వేలాడదీశాను ఆ నల్ల పిల్లిని పట్టుకొచ్చి నువ్వు చూడకుండా నీ మీద గిరాటేసి అక్కడే ఉన్న బీరువా చాటికి తప్పుకున్నాను పిల్లిని చూడగానే కేకలు పెట్టావు అరిచావు భయంతో వణికావు పిల్లి గోడ మీద ఉన్న ఎలుక దగ్గరికి వెళ్ళటానికి నీ మంచం మీద ఎక్కసాగింది నువ్వు అరుస్తూ దిండుకో దిండుతో దాన్ని మంచం ఎక్కనేయకుండా కొట్టసాగావు చివరికి దానికి దెబ్బ తగిలి కుయ్యిమంటూ తోక ముడుచుకుని కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను అప్పుడు నీ మంచం దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టుగా ఏమిట్రా బాబు అని అడిగాను ఒంటి నిండా చెమటలు కారుతున్న నవ్వుతున్న ముఖంతో నా మెడ చుట్టూ చేతులు వేస్తూ అది నిజంగా పిల్లే తాతయ్య నేను దిండుతో కొట్టాను పోయింది అన్నావు నేను వెళ్ళి పిల్లిని పట్టుకొచ్చి ఎలుక బొమ్మను చూసి అది తినాలని పిల్లి ఆరాటపడుతుంటే అందకుండా చేసి ఇద్దరం పక్కపక్క నవ్వాం ఆ పూటతో దెయ్యం గురించి నీ భయం పోయింది రాత్రిలో నిశ్చింతగా నిద్రపోవటం ప్రారంభించావు నీ ఆరోగ్యం చక్కబడింది ఇప్పుడు ఇదంతా ఎందుకు తాతయ్య అంతకంటే పెద్ద పులి ఇప్పుడు ఒంటరితనే అనే పేరుతో నిన్ను భయపెడుతోందిరా నువ్వు దాన్ని ఎదుర్కోవటం మానేసి కళ్ళు మూసుకుని నా వైపు తిరిగి నా నీడలో ముఖం దాచుకోవాలనుకుంటున్నావు ఇది వద్దంటున్నాను నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే వద్దు తాతయ్య ఆ మాట నాకు చెప్పకు ఎందుకొద్దురా పెళ్ళైతే ఆ రాబోయే వ్యక్తి కానీ వాళ్ళ తాలూకా వాళ్ళు కానీ ఎప్పుడైనా నా తల్లిదండ్రుల సంగతి ఎత్తి అవహేళన చేస్తే నేను భరించలేను అతని ముఖం ఉద్రేకంగా మారింది అదిగో ఆ వ్యామోహమే వద్దంటున్నాను దాని నుంచే నిన్ను బయటపడమంటున్నాను అంటే అనని నీకెందుకు బాధ లోకం నోరు మనం ఆపగలమా మన జీవితాన్ని ఇచ్చ మన ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చ వచ్చిన రీతిగా మలుచుకునే హక్కు మనకెలా ఎలా ఉందో దాన్ని విమర్శించే అధికారం లోకానికి కూడా అంతే ఉంది అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పిల్లలు తల్లు తల్లిదండ్రులు సరిగ్గా లేని వాళ్ళు లేరు వాళ్ళంతా నీలాగా పెళ్ళిళ్ళు వద్దంటున్నారా నేను పడినంత బాధ వాళ్ళు పడకపోవచ్చు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అనే అహం కూడా నువ్వు వదులుకోవాలి సరే తాతయ్య ఇంటికి వెళ్దాం బయలుదేరు రానురా నీకు పెళ్ళి నిశ్చయం ఏందని మీ అత్తయ్య చేత ఉత్తరం రాయించు అది చూడగానే ఎక్కడున్నా వస్తాను నువ్వు ఆ మాట అంటే ఇప్పుడే ఆ బజార్లోకి వెళ్ళి కనిపించిన పిల్లతో స్థిరం చేసుకుని వస్తాను నువ్వు ఇంటికి రావడానికి నాకు పెళ్ళి అవ్వాలి అనేదే షరత్ అయితే నేను ఒప్పుకుంటాను తాతయ్య ఆయన నవ్వారు నా షరతు తీర్చడం కోసం నీ మనసును నువ్వు మోసం చేసుకుంటావు అన్నమాట పెళ్ళి నా షరతు కోసం కాదురా నీ కోసం నువ్వు చేసుకోవాలి నీ ఒంటరితనం నీ మెడలో గుదిబండలా తయారైంది దాన్ని వదిలించే పిల్ల నీకు భార్యగా రావాలి కాదు నువ్వే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి ఇదే నీకు నేను చెప్పే ఆఖరి మాట ఇంతలో పాంకోళ్ల శబ్దం అయింది తాతగారు మాట ఆపి గుమ్మం వైపు చూశారు తేజ కూడా తల తిప్పటి చూశాడు స్వాముల వారు బయటకు వచ్చారు ఆయన చూడగానే తాతగారు లేస్తూ ఉంటే తేజ కూడా లేచాడు తాతగారు ఆయన దగ్గరికి వెళ్ళారు వరండాలో అక్కడక్కడ ఉన్న జనం చప్పున వచ్చి వాళ్ళ చుట్టూ మూగారు స్వాముల వారు ఆయన వెంట తాతగారు మరికొంతమంది శిష్యులు వరండా మెట్లు దిగి పందెర పందిర్లో వెళ్ళిపోతుంటే స్తంభం మీద చెయ్యి అంచి నిలబడిన తేజ వారి వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు అతని కళ్ళల్లో బాధ భయం ఒంటరితనం రెపరెపలాడుతున్నాయి తాతగారు మాట అంటే వెనక్కి తగ్గని మనిషి అని అతనికి బాగా తెలుసు గోపాలం నీ నేను వచ్చి మాత్రం ఏం చేయగలను ఆవిడ దుఃఖం మరింత ఎక్కువ చేసి బాధపెట్టడం తప్ప తేజ నచ్చజెప్తున్నట్టుగా అన్నాడు అరే ఈడియట్ నువ్వు అసలు ఈ ఊరు రాకపోతే పర్వాలేదు వచ్చి చూడకుండా వెళితే మర్యాదగా ఉంటుందిరా రేపు ఎప్పుడైనా స్వర్ణకే తెలిసిందనుకో బాగుంటుందా ఎవరో తెలియని వాళ్ళే వచ్చి చూసి వెళ్తుంటే తాను మీ ఊరు కూడా వచ్చింది కదా నువ్వు చూడకుండా వెళ్తావా అసలు నువ్వు చూడనని ఎలా అంటున్నావో నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత రాతి గుండెని నాకు తెలియదు సుమా తేజ మౌనంగా ఊరుకున్నాడు ఇద్దరు ట్యాక్సీలో వెళుతున్నారు తేజ తాతగారు స్వాముల వారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోగానే జానకి కుటీర్లో నుంచి బయటకు వచ్చి బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రానే రాలేదు అతను మెల్లగా నడక సాగించాడు ఓ ఫర్లాంగ్ దూరం నడిచాడో లేదో తల వంచుకుని పరధ్యానంగా వెళుతున్న అతని పక్కన ట్యాక్సీ ఒకటి వచ్చి రయ్యిని ఆగింది అందులో గోపాలం దిగి వచ్చాడు ఒరే ఎప్పుడొచ్చావరో నువ్వు అంటూ ఆదుర్దాగా పలకరించాడు తేజ క్లుప్తంగా తాతగారి సంగతి చెప్పడం ప్రారంభించాడు సరే ట్యాక్సీలో వెళ్తూ మాట్లాడుకుందాంరా రా అని చేయిబెట్టి లాక్కెళ్ళాడు ట్యాక్సీలో బుట్ట నిండా యాపిల్స్ బత్తాయిలు ఉన్నాయి గోపాలం సీటు మీద ఉంచిన ఫ్లాస్క్ తీసుకుని చేత్తో పదిలంగా పట్టుకున్నాడు అతను వాటిని స్వర్ణ కోసం నర్సింగ్ హోమ్కి తీసుకెళ్తున్నానని చెప్పగా విన్న తేజ తనని అక్కడెప్పుడైనా అక్కడెక్కడికైనా బస్ స్టాండ్లో దించమని కోరాడు అదేమిటి నువ్వు స్వర్ణం చుట్టానికి రావా అన్నాడు గోపాలం ఇంక ఇప్పుడు రాను ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను ఇంకోసారే నీకోసం స్వర్ణ అలాగే సుస్థిగా ఉంటుందనుకుంటావా నా మనసు బాగాలేదు గోపాలం అందుకే కాసేపు నాతో ఉండమంటున్నాను రా అత్తయ్యి ఒంట్లో బాగాలేదురా గోపాలం నేను ఈ రాత్రికి వెళ్ళిపోవాలి నేను నిన్ను ప్రయాణం ఆపుకోమని అంటలేదే ట్రైన్ రాత్రి పది గంటలకు ఉంది నేనే స్వయంగా ఎక్కిస్తాను సరేనా అయినా నీ పిచ్చి కానీ ఈ ఊరు వచ్చి కనిపించకుండా వెళ్తే సావిత్రి ఊరుకుంటుందా తేజాకు నిజమే అనిపించింది అయితే ఇంటి తాళం వివ్వు మీది ఇంటి దగ్గర ఉంటాను అన్నాడు ఎప్పుడు ఎప్పుడొస్తామో మాకే తెలియదు రేపు స్వర్ణను డిశ్చార్జ్ చేస్తున్నారా ఆ బిల్స్ అవి తయారు చేయించాలి ఇక మాట్లాడకు అన్నాడు గోపాలం ట్యాక్సీ హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ముందు వచ్చి ఆగింది గోపాలం ట్యాక్సీ డబ్బులు చెల్లించి పళ్ళ బుట్ట ఫ్లాస్క్ తీసుకుని లోపలికి నడిచాడు రెండో అంతస్తులో మెట్లెక్కి వెళ్ళగానే మూడో గదిలో ఉంది స్వర్ణ గోపాలం వాళ్ళు వెళ్ళేసరికి అతిథులు ఎవరూ లేరు స్వర్ణ ఎవరిని తీసుకొచ్చానో చూడు గోపాలం లోపలికి రాగే అన్నాడు రాగానే స్వర్ణ మంచానికి తల వైపు ఎత్తుగా పెట్టిన దిండును ఆనుకుని ఉంది సావిత్రి వెనక నిలబడి మెల్లగా జుట్టు దుబ్బుతోంది ఎవరూ నిరాసక్తంగా అడిగింది తేజ గుమ్మానికి పరద తొలగించుకుని లోపలికి అడుగు పెట్టాడు మంచం మీద కాలితో కట్టుకో కట్టుతో పాలిపోయిన ముఖంతో జుట్టును రెండు పాయలుగా విడదీసి ఒక పాయ వెనకలాగి సావిత్రి దుబ్బుతుంటే రెండో పాయను ముందుకు వేసుకుని వేళ్లతో మెల్లగా పనిచేసుకుంటూ కూర్చున్న స్వర్ణ తేజాన్ని చూడగానే చటుక్కున లేవబోతుంటే వెనక నుంచి సావిత్రి చప్పున రెండు భుజాల మీద చేతులేసి అదిమి స్వర్ణ జాగ్రత్త అంది స్వర్ణకు మరు నిమిషంలో లేవలేని తన స్థితి గుర్తొచ్చింది కళ్ళు అశ్రుపూర్ణాలయ్యాయి రెండు చేతుల్లో మొహం దాచుకుంది ఒక్కసారి వెల్లువల వచ్చిన ఆ దుఃఖాన్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడటం మినహా ఆ గదిలో ఉన్న మిగతా ఆ ముగ్గురు ఏమీ చేయలేకపోయారు సావిత్రి తిరిగి వచ్చి స్వర్ణ తలని గుండెల దగ్గర అదిమి పట్టుకుంటూ స్వర్ణ స్వర్ణ నిన్నే ఊరుకో అంటూ అనునయించింది అందుకే నేను అన్నాను మెల్లగా అన్నాడు తేజ చూసావా ఆయన ఏమంటున్నారో నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళిపోతారట కూర్చుండనయ్య సావిత్రి అక్కడున్న కుర్చీ తేజ కోసం జరిపింది తేజ కూర్చున్నాడు కొద్దిసేపటికి సావిత్రి అనునయించగా వెల్లువ తీసేసినట్లుగా స్వర్ణ ఏడుపు తగ్గింది మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి నేను క్రిందకు వెళ్ళి క్యాషియర్తో బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పొస్తాను అని గోపాలం వెళ్ళాడు రేపు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు అని చెప్పింది సావిత్రి విన్నాను తల ఊపాడు తేజ మా ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను రమ్మంటున్నాను దాంతో కానీ స్వర్ణే ఒప్పుకోవటం లేదు కిషోర్ ఇంటికి తీసుకువెళ్తాడని అనుకున్నాం అతను ఈరోజు ఏవో మంచివి కావట రోజులు స్వర్ణ పినతల్లి ఇంట్లో ఉండి మంచి రోజు రాగానే రమ్మంటున్నాడు అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండొచ్చుగా నా కోసం ఎవరో ఒకరు వస్తుంటారు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అదే కాకుండా నాకు ఎవరైనా ఫోన్ చేయాలంటే సావిత్రి వాళ్ళకు ఫోన్ లేదు వాళ్ళకు ఉంది అందుకని కిషోర్ ఇక్కడే ఉండమన్నాడు అంది స్వర్ణ సావిత్రి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా ఆ ప్రసంగం మార్చడం కోసం అడిగాడు తేజ సావిత్రి లేచి వెళ్ళి కోజాల్లోంచి గాజు గ్లాసులో కొంపి తెచ్చిచ్చింది ఇంతలో ఆయా గదిలోకి తొంగి చూస్తూ సావిత్రమ్మగారు మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది ఇప్పుడే వస్తాను అని సావిత్రి వెళ్ళిపోయింది తేజ మంచినీళ్ళు తాగి గ్లాస్ చేతిలో పట్టుకున్నాడు ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచినట్టుగా గదిలో చిత్రమైనటువంటి నిశ్శబ్దం ఏర్పడింది కాలు చాలా బాధగా ఉందా తేజ మెల్లగా అడిగాడు స్వర్ణ కాలు వేపు చూసుకుంటూ తల ఊపింది దించుకున్న ఆ ముఖంలో మళ్ళీ మొటమొటా కన్నీళ్లు జారినాయి స్వర్ణ ఒక్క మాట మీకు గుర్తు చేయన ఏమిటది మీరు మా ఊరు వచ్చినప్పుడు మనం ఆ రాత్రి పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుంటే మీకు జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉందన్నట్టు తల ఊపింది మీరు చల్లటి నీళ్ళలో మొహం కడుక్కొని ఒక మాట అన్నారు ఏమని మీ జాతకంలో ఎప్పుడూ ఏది ఊరికే జరగదని స్వర్ణ తల ఎత్తి అతని వైపు చూసింది ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు వానకు తడిసిన మందార రేకుల్లా ఉన్నాయి అంటే అంది ఇది కూడా ఏదో మీ మంచికే వచ్చిందని భావించండి మంచ ఒకేసారి తల్లి తండ్రిని పోగొట్టుకోవటంలో నాకు మంచి ఉందా కళ్ళల్లో చూస్తూ ఉండగానే మళ్ళీ గిర్ర నీళ్లు తిరిగాయి నేను అది చెప్పటం లేదు మీకు ఈ యాక్సిడెంట్ ద్వారా కలిగిన విపరీతమైన దుఃఖం గురించి గుర్తు చేస్తున్నాను ఈ విపరీతమైన నష్టాన్ని భగవంతుడు మరో రకంగా మీకు పూడ్చి ఇస్తాడు మీరు కావాలనుకున్న వాళ్ళకి మీ మీరు మరింత దగ్గరవుతారేమో మీ ఒంటరితనం వల్ల వాళ్ళకి మీ మీద అభిమానం ఇంకా పది రెట్లు పెరుగుతుందేమో నాట్యం పట్ల మీ ధ్యేయం మీ శ్రద్ధ మరింత బలపడుతుందేమో నేను ఎక్కడో చదివాను భగవంతుడు ఏ మనిషికైనా ఒక చేతితో అపురూపమైనటువంటి కళను ప్రసాదిస్తే మరో చేత్తో ఆర్పలేనటువంటి మహా అగ్నిని అశాంతిని కూడా ఇస్తాడు ఈ అశాంతిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ కళలో మరింత లీనమై స్వాంతన పొందడానికి ఓరడిల్లడానికి ప్రయత్నిస్తాడు నన్ను అడిగితే మీరు నాట్యంలో మరింత సాధన చేసి ఇంకా ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకు అది ఆత్మశాంతి అవుతుంది మీ ఈ దుఃఖమంతా ఆ సాధనగా మార్చుకోవచ్చు అంటున్నాను స్వర్ణ రెప్పవాల్చకుండా అతని వైపే చూస్తోంది ఇంతవరకు ఎంతోమంది చూడటానికి వచ్చారు వారిలో ఏ ఒక్కడూ ఇలాంటి మాటలు చెప్పలేదు వాళ్ళ సానుభూతితో భవిష్యత్తు పట్ల భయం దుఃఖం ద్విగుణీకృతం అయిందే తప్ప మనసు ఓరడలేదు అతని మాటలతో ధైర్యం లాంటిది వస్తోంది అతను కూడా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు అతనికి చూపుల్లో ఉన్న చిత్రమైన శక్తి ఏమిటో గానీ స్వర్ణ అతని ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయింది ఇంతలో సావిత్రి గబాలన కట్టెను తొలగించుకుని లోపలికి వస్తూ స్వర్ణ రాజ్యలక్ష్మి గారు కిషోరు వస్తున్నారు అని చెప్పింది ఆ పేర్లు వినగానే స్వర్ణ ముఖంలోకి కళలాంటిది వచ్చింది కానీ తేజ ముఖం పాలిపోయినట్టుగా అయింది నేను వెళ్తాను సావిత్రి చటుక్కున లేచాడు కూర్చోండి మీ స్నేహితుడు రానివ్వండి ఇంతలో బయట మాటలు వినిపించనే వినిపించాయి తేజ చేతిలో ఉన్న గ్లాసు సావిత్రికి ఇవ్వటం కూడా మర్చిపోయినట్టుగా అక్కడి నుంచి కదిలి ఎదురుగా బాల్కనీలో తెరిచి ఉన్న ద్వారం గుండా వెళ్ళిపోయాడు సావిత్రి అంతక్రితమే గదిలోకి ఎండపడుతుందని పార్టీషన్గా ఉన్న గ్లాస్ తలుపులకు అడ్డంగా పరదాలు లాగింది తేజ బాల్కనీలో అడుగు పెడుతూనే తను వచ్చిన గ్లాస్ తలుపులను వెనక్కి చేతులు పోనిచ్చి దగ్గరికి తోసి మూసేశాడు స్వర్ణ గదిలోకి మనుషులు ఇచ్చిన సందడి మాటలు వినిపిస్తున్నాయి స్వర్ణ ఆంటీ స్వర్ణ ఏడుస్తున్న ధ్వని ఆమెడ ఊరుకో మా ఊరుకో నా తల్లివి కదా అంటూ సముదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి అదిగో స్వర్ణ అందుకే అమ్మని నేను తీసుకురాను నువ్వు ఇలా పసిపిల్లలా ఆడవటం నాకు బాగాలేదు బీ బ్రేవ్ డియర్ అంటున్నాడు కిషోర్ బాల్కనీలో నిలబడిన తేజకి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు ఆ క్షణంలో తన మనసు కూడా అలాగే ఉంది లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి ఈరోజు ఎలా ఉండాల్సిన రోజంటే స్వర్ణ హృదయ విధారకంగా ఏడుస్తూ అంటోంది అవునమ్మా పెళ్లి కూతురివిగా అయిన వాళ్ళందరితోనూ ఆనందంగా ఉండాల్సిన రోజు ఇంత ఘోరం జరుగుతుందని ఇలా వ్రాసి పెట్టి ఉందని మనకేం తెలుసు ఇలా ఎందుకయిందంటే నాకంతా అయోమయంగా కలలా ఉంది నేను అసలు ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో ఏమీ తెలియటం లేదు అమ్మ నాన్న ఇంకా ఏ క్షణంలోనైనా స్వర్ణ అంటూ నా దగ్గరకు వస్తారనే అనిపిస్తోంది స్వర్ణకు మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చేసింది స్వర్ణ ధైర్యం తెచ్చుకో ఆవిడ అనునయంగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది గోపాలం ఏడి కిషోర్ సావిత్రిని అడిగాడు స్వర్ణని రేపే గారి డిశ్చార్జ్ చేసేది బిల్లు తయారు చేసినంచమని చెప్పడానికి కిందకి వెళ్ళారు స్వర్ణ రేపు ఉదయం తొమ్మిది గంటలకు కారు పంపిస్తాను మీ పిన్ వచ్చి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది ఎనిమిదిన్నరకు ఒక్కరినే కలిసే పని ఉంది అది త్వరగా పూర్తయితే నేను కూడా వస్తాను అన్నాడు కిషోర్ స్వర్ణ రాజ్యలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని బేలగా చూస్తూ అంది ఆంటీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే ఎలాగో ఉంది స్వంత అక్క చెల్లెళ్ళైనా అమ్మకి ఆవిడకి సఖ్యత లేదు ఇంతవరకు నేను ఎప్పుడూ ఎక్కడా ఉండలేదు అందులో ఈ స్థితిలో నువ్వు పిల్లా జల్లాగల గల అలాంటి నలుగురున్న కుటుంబంలో ఉండటమే మంచిది మీ పిన్ని మీతో కలవకపోవడానికి ఒక విధంగా మీ అమ్మ అతిశయమే కారణం అది నీకు తెలియని విషయం కాదు కిషోర్ మాటలు యథార్థమైనా ఆ క్షణంలో తల్లి మీద విమర్శ స్వర్ణకు చాలా బాధ కలిగించింది అయినా ఒకటి నెల ఒక్క నెల రోజులేగా తర్వాత మా దగ్గరికి వచ్చేది కానీ అన్నాడు కిషోర్ నెల రోజుల ఒక్క రోజులో ఒక్క క్షణం ఉండక ఉండగలనా అనిపిస్తోంది నిన్ను అక్కడ ఒంటరిగా వదిలేస్తామని అనుకుంటున్నావా నీకు ఆ భయమే వద్దు రేపు వీలు నేను వీలున్న చొప్పుడల్లా వస్తూ ఉంటాను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు అమ్మ సావిత్రి గోపాలం ఎవరో ఒకరు వరుసగా నీ దగ్గర ఉంటూనే ఉంటారు కిషోర్ చెప్పినట్టే చేయమ్మా అంది రాజ్యలక్ష్మి నువ్వు కూడా ఇలా అంటావు అని ఆంటీ స్వర్ణ ఆశాభంగంతో తలదించుకుంది వేరుగా అనుకోకమ్మా నేను నీ మంచి కోరే చెప్తున్నాను నేను అమ్మ బాగా ఆలోచించే నిర్ణయం చేశాం చూస్తూ చూస్తూ మంచి రోజులు కావి కానీ ఈ నెలలో నిన్ను నా దగ్గరికి తీసుకెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు నీకు కాస్త కష్టమైనా సరే మన కోసం భరించక తప్పదు ఏం చేస్తాం ఈ పరిస్థితులు అలా వచ్చాయి ఈ లోపల నీ ఆరోగ్యం కూడా చక్కబడుతుంది స్వర్ణ అతనికి జవాబు చేయాలి చెప్పలేనట్టుగా చూడసాగింది తర్వాత నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను మీ అమ్మ తాలూకు అప్పులు ఎవరైనా వస్తే నీకేం తెలియదని నీకేం సంబంధం లేదని చెప్పు నేను లాయర్ని సంప్రదించాను మా అమ్మ చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నువ్వు పేపర్లలో ప్రకటన వేసేస్తే ఎవరికి నీ జోలికి రారట మనం ఆ కోసం కూడా కోర్టుకి వెళ్ళొచ్చట అది నీ డబ్బుతో కట్టించిన రుజువులు ఉన్నాయి కాబట్టి నీకే వస్తుంది కిషోర్ ఆ పని నా వల్ల కాదు నేను చేయలేను తల అడ్డంగా తిప్పుతూ అంది స్వర్ణ చేయలేవా ఎందుకని నాకు డబ్బు డబ్బు కంటే కూడా అమ్మ గౌరవం ముఖ్యం చనిపోయిన ఆవిడ గురించి ఎవరైనా తేలిగ్గా మాట్లాడితే నేను భరించలేను ఇది అర్థం లేని మాట నేను అసలు ఎన్నిసార్లు ఈ డబ్బు విషయంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను కానీ నువ్వే నా మాట వినలేదు ఆవిడే అంతా తెలుసు తెలుసు అని అన్నావు ఆవిడికే ఈ రోజుని హాస్పిటల్ ఫీజు కూడా కట్టలేని స్థితికి వచ్చావంటే ఎవరు కారణం ఆవిడ కాదా ధన్యవాదాలు మరి నెక్స్ట్ భాగం మనం రేపు చూద్దాం థ్యాంక్